ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పల్నాడు విశేషాలు. నమస్కారం అండి. మాచల్ల మండలం తాళ్ళపల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి ఎత్తిపోతల పుణ్యక్షేత్రానికి ఈ సంవత్సరం తులి ఏకాదశి పర్వదినోత్సవం అనేది రేపు ఉదయం అంటే బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి సంవత్సరం కూడా ఎంతో అశోష ప్రజానికంతో వచ్చి ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి శ్రీ మధుమతి సమేత దత్తాత్రేయ స్వామి శ్రీదేవి భూదేవి సైత రంగనాథ స్వామి వారిని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహం పొంది భక్తులు తరిస్తూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా తొలి ఏకాదశి పర్వదినోత్సవంగానే అంతకుముందు రోజు ఈ యొక్క మంగళవారం సోమవారం రాత్రి ఎంతో విరివిగా వర్షం కురిసింది. స్వామివారి యొక్క అనుగ్రహంతోటి ఎత్తిపోతల జలపాతం కూడా పూర్తిగా ప్రవహించి ఉన్నది. కానీ మన యొక్క ప్రపంచాన్ని మొత్తం కూడా గడగడలాడిస్తున్నటువంటి కోవిడ్-19 దృష్ట్యా ఈ సంవత్సరం తొలి ఏకాదశి వచ్చేటటువంటి భక్తులు కూడా ఎత్తిపోతలకి కింద దేవాలయాల దగ్గరికి వెళ్ళడానికి పోలీసు వారి యొక్క అనుమతితో కిందికి పోకుండా నిరోధిస్తున్నారు. ఎందుకంటే డిస్టెన్స్ మెయింటెన్స్ కానివ్వండి, జనాభా యొక్క దగ్గర దగ్గరగా ఉన్నటువంటి కానివ్వండి, మన మాచల్ల మండలంలో ఉన్నటువంటి ఈ కరోనా కేసుల యొక్క దృష్ట్యా కానీ అనుకోండి, ఏ విధంగానైనా అంటే ఆ భగవంతుడు అనేది మనసులోన సంకల్పించుకొని ఎవరంతల వాళ్ళు కూడా ఇంటి దగ్గర కానీ లేదంటే చిన్న ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి అతి తక్కువ జనాభాతో స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని పర్వదినోత్సవాన్ని జరుపుకోవాల్సిందిగా మనవి చేస్తున్నారు. ఈ యొక్క విషయాన్ని మా మీడియా యొక్క ద్వారా ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియపరుస్తూ ఎక్కువ మందికి రాకుండా ఉండడానికి ప్రయత్నం మీడియా ద్వారా చేస్తున్నాం.